కొత్తగూడెంలో బీజేపీ కార్యాలయం ఆవిష్కరణ, స్థానిక బిక్కవోలు. కెనాల్ రోడ్లో బీజేపీ మండల కార్యాలయాన్ని బీజేపీ నాయకులు సోము వీర్రాజు మరియు స్థానిక కార్యకర్తలు ఆవిష్కరించడం జరిగింది. ముందుగా స్థానిక శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాన్ని సోము వీర్రాజు మరియు బీజేపీ కార్యకర్తలు దర్శించడం జరిగింది. అనంతరం స్థానికంగా ఈరోజు అనపర్తి మరియు బిక్కవోలు మండల పార్టీ కార్యాలయాలను ప్రారంభించడం జరిగింది. సోము వీర్రాజు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నేషనల్ హైవేలు అభివృద్ధి చేస్తుందన్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ కెనాల్ రోడ్డును అభివృద్ధిని గాలికి వదిలింది అన్నారు. ఇప్పటికీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి గారి సొంత నిధులతో ప్యాచ్ వర్క్ లో జరుపుతోందని చెప్పడం చాలా దయనీయమన్నారు. రాష్ట్రంలో సుమారు 2000 మంది బీజేపీకి పోటీ చేయడానికి అభ్యర్థులు రెడీగా ఉన్నట్టు సోము వీర్రాజు చెప్పడం జరిగింది. దీనిపై అభ్యర్థుల బలాబలాలు తెలుసుకుని కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. అదేవిధంగా పార్లమెంటు స్థాయిలో పార్లమెంటు ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించడం, ఈరోజు అనపర్త అసెంబ్లీ ఎన్నికల కార్యాలయాన్ని ఎక్కువలో అనపర్తికి సెంటర్ పాయింట్ అయినటువంటి ఎక్కువలో ఓపెన్ చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీలో కూడా ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించడం, 2000 మంది ఎన్నికల్లో నిలబడతామని అసెంబ్లీకి పార్లమెంటుకి అభ్యర్థుల్ని అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. ఈ లోపల గావు చేదో గ్రామాలకు తరలండి అనే కార్యక్రమాన్ని ఈ నెల 9-10 తేదీల్లో ప్రతి కార్యకర్త గ్రామంలో 24 గంటలు ఉండి గ్రామంలో పార్టీ పరిస్థితి, గ్రామంలో నరేంద్ర మోడీ కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం, రాష్ట్రంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి వివిధ రకాల ప్రజా సమస్యల్ని సేకరించడం ప్రధానమైనటువంటి కార్యక్రమంగా తీసుకున్నాం. ఇది పెద్ద ఎత్తున 20,000 గ్రామాల్లో 50,000 మంది కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఒక్క నరేంద్ర మోడీ గారి మూలంగానే జరుగుతుంది. గ్రామంలో ఎన్ఆర్ఇజిఎస్ నిధులతో కానీ, గ్రామంలో 15-14 ఫైనాన్స్ కమిషన్ నిధులతో కానీ, గ్రామంలో ఉపాధి హామీ కార్యక్రమం మూలంగా నిధులతో కానీ, గ్రామాల్లో ఈవేళ గ్రామీణ సడక్ యోజన రోడ్లు కానీ, గ్రామాల్లో సిఆర్పి రోడ్లు కానీ, గ్రామాల్లో ప్రతి రోడ్డు కూడా ఈవేళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మూలంగానే జరుగుతుంది. కొన్ని స్టేట్ హైవేస్ ఏవైతే ఉన్నాయో, నేషనల్ హైవేకి 2 లక్షల కోట్ల రూపాయలతో దేశంలో రాష్ట్రంలో నేషనల్ హైవేస్ని మనం వేయడం జరిగింది. కచ్చిగూడెం నుంచి కాకినాడ మీదుగా అలా ఒంగోలు దాకా సముద్ర గర్భం దగ్గరలో రోడ్డు వేస్తే మన అనపర్తి నుంచి ఉన్న రోడ్డు కెనాల్ రోడ్డు ఎప్పటి నుంచో ఎమ్మెల్యే గారు డబ్బులు పెట్టి చేయించుకుంటున్నారని ఆయన బోర్డులు పెట్టుకుంటారు. ఎంత దౌర్భాగ్య స్థితితో చూడండి. ఓన్లీ రోడ్లు కోసం ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల కోట్లు భారతీయ జనతా పార్టీ ఖర్చు పెడితే, లబాద్ రోడ్లు వేస్తే, సిఆర్పి రోడ్లు వేస్తే, అలానే గ్రామీణ సడక యోజన రోడ్లు వేస్తే, స్టేట్ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఇటు కెనాల్ రోడ్డు కానీ అటు కాకినాడ నుంచి రాజానగరం మీదుగా ఉన్న రోడ్లు కానీ, ఈ 2 రోడ్లు కూడా తీవ్రమైనటువంటి నిధులు లేమితో గత అనేకమైన సంవత్సరాలుగా ఈ రోడ్లు ఇలానే విదేశ సంస్థలకు సంబంధించిన నిధులతో ఈ 2 రోడ్లు డెవలప్ చేయాలి. కానీ అభివృద్ధి చేయడంలో ఘోరంగా వైసీపీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. ఇది మేము తప్పకుండా ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టి ఇలాంటి రోడ్లు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రోడ్లు కూడా హైవే తరహాలో, గ్రామీణ సడక యోజన రోడ్ల తరహాలో, ఎన్ఆర్ఇజిఎస్ గ్రాంట్స్తో ఈ రోడ్లన్నీ కూడా వచ్చిన 2 సంవత్సరాల్లో పూర్తిగా రిపేర్ చేస్తామని నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏపీలో జరిగే ఎన్నికల్లో మిగతా పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టిన అవకాశం ఏమైనా ఉందంటారా? లేకపోతే భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ చెప్పినటువంటి అంశం 175 స్థానాల్లో 25 పార్లమెంట్లో ఎన్నికల కార్యాలయాలు ఓపెన్ చేస్తూ గ్రామాలకు తరలండి అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ప్రజా కార్యక్రమాల్లో ముందుండండి, ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉండండి అనేటువంటి విషయాన్ని కేంద్ర పార్టీ స్పష్టంగా తెలియజేయడం జరిగింది. 175 స్థానాలు ఇప్పటికే అభ్యర్థులు ఎవరైనా ఖరారు చేయడం జరిగిందని, అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ ఇచ్చారు,
నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యేటప్పటికి కేంద్ర పార్టీ నామినేషన్లో ఇచ్చిన అభ్యర్థుల్లో ఎవరైతే తగు అభ్యర్థులు మంచి అభ్యర్థులు ఉంటారో వాళ్ళని ఎంపిక చేస్తారు. ఇది ఇప్పటికే జనసేన సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కొత్త పొద్దు అవకాశం ఉందని చెప్పి టీడీపీని వదిలేరు, మళ్ళీ బీజేపీతో కలవబోతారని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి, దాని మీద మీరు ఏ విధంగా? మాది నేషనల్ పార్టీ, మా పార్టీ తీసుకునే నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు పెట్టే పథకాలన్నీ కూడా చాలా వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వారు సహకరిస్తేనే చాలా వరకు సగం వరకు వాటా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా నరేంద్ర మోడీ గారి చిత్రపటం కానీ ఎక్కడ కూడా లేకుండా ఉంది. ఈ మధ్యకాలంలో వికసిత భారత్ అనేటువంటి కార్యక్రమం జరిగింది. ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా వికసిత భారత్ వెహికల్ వచ్చింది, అవి ప్రజలకు తెలియజేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చాలా స్పష్టంగా గ్రామాల్లో వివరించడం కోసం భారతీయ జనతా పార్టీ చర్చ ప్రయత్నం చేయడం జరిగింది.